అందరిలాగే నేను ఈ బోడీ బీటెక్లో జాయిన్ అవ్వడానికి కారణం మా పేరెంట్స్. చిన్నప్పుడు ఇష్టమైన డాన్స్ వేద్దామన్నారు, పాట పాడదామంటే వద్దన్నారు, సరే చదివి బాగుపడదామని ట్యూషన్కి వెళ్తా అంటే అది కూడా వద్దన్నారు. మన కోడి బ్రెయిన్తో 10th ఎలానో పాస్ అయిపోయా, తీసుకెళ్ళి పారాయణలో పడేశారు. ఫోన్ నంబర్ అంత పెద్ద ఎంసెట్ ర్యాంక్ వచ్చింది. దానికి మా నాన్న ఆధార్ కార్డ్ అంత అమౌంట్ కట్టి బీటెక్లో జాయిన్ చేసి వదిలేశారు. ఇలా నా బతుకు బీటెక్లో కొంచెం అటెన్షన్తో కొంచెం ఫ్రీడమ్తో మంచి ఫ్రెండ్స్తో సాగుతుంది. ఇంట్రడక్షన్ అంతా బాగుంది, తర్వాత ఏమైంది? ఆగాగు 1 మినిట్. అవునరా శశి, చూసావా ఇది రోజు గంటలు గంటలు ఎంత మాట్లాడుతుందో, ఎవరై ఉంటారు? మనకెందుకు లేవే, నీ స్టోరీ అయితే కంటిన్యూ చేయి. హే ఆగు, ఇవాళ ఎలా అయినా ఎవరితో మాట్లాడుతుందో కనుక్కునే తీరుతా. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవే, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయి ప్లీజ్. అవునే సోని, రోజు ఇంతలా ఎవరితో మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్తో. ఇతనితో మాట్లాడుతున్నప్పుడల్లా నాకు చాలా బాగా అనిపిస్తుంది. నా డే టు డే లైఫ్ ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా తెలుసా. నాకు తెలియని ఫ్రెండ్ ఎవరే నీకు? ఎలా పరిచయం నీకు? నాకు ఇతను ఫ్రెండ్ యాప్ ద్వారా పరిచయం అయ్యాడు. ఫ్రెండ్ యాపా, అదేంటి? హా, ఫ్రెండ్ యాప్ ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించి అయినా చాలా ఓపెన్గా మాట్లాడొచ్చు. అంతేకాదు, నువ్వు ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే నీకు ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ గిఫ్ట్స్ రియల్ మనీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దానివల్ల నువ్వు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీస్. ఓకే, బట్ ఈ యాప్ సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్ ఎన్విరాన్మెంట్ని సేఫ్గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫోటోస్ ఆఫ్ యూజర్స్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయొద్దు, అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. మెయిన్లీ అమ్మాయిలు ఈ యాప్లో అబ్బాయిలతో మాట్లాడడానికి వస్తారు హూ ఆర్ గుడ్ ఇన్ నేచర్, అండ్ ఒక లవ్ గైడ్ అయ్యి వీళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. దిస్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. అవునా, నేను కూడా ఫ్రెండ్ యాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. బట్ ఇది ఎలా డౌన్లోడ్ చేయాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఇచ్చిన లింక్ తో నువ్వు ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే, డౌన్లోడ్ చేసుకున్నావా? ఇక స్టోరీ కంటిన్యూ చేసావా? అంతా బానే ఉంది కదా, ఇంకేంటి? అంతా బానే ఉంది కానీ ఎంటర్టైన్మెంట్ అనే పదమే ఎలిమినేట్ అయిపోయింది. సరేనా మరి, బాయ్. నానా గిసన్ చిన్న చిన్న ముచ్చట్లు నాకు చెప్పకు. నీకు తెలుసుగా నా జాగ్రత్త గురించి. నేను సామాన్లు దాచిపెడితే మమ్మీకి నీకే కాదు, దాచిపెట్టిన నాకు కూడా దొరికాయని. రే, నా బ్యాగ్ రా. ఏమైందిరా? ఏ ఫోన్ పెట్టా, నీ మళ్ళా చేస్తా. ఈ అమ్మ ఊగే చిగాలేపుతారు. దీనమ్మ వచ్చిందోదే బాగుపోయింది, ఈ కాలేజీలోకి పోతే ఇంకేం పోతాయో. సబ్జెక్టులు ఎట్లనో పోతాయి, అవి ఆపినా ఆగు. క్లాస్ రూమ్లో క్లాసులు విందామంటే బీటెక్ కదా, ఇంటి అస్సలు బాగోదు. ఈ తాగుడు, ఈ సిగరెట్లు అన్నీ అయిపోయినాయి, కానీ గర్ల్ ఫ్రెండ్ ప్లేస్ని ఎవర్రా ఫిల్ చేసేది? అది ఫిల్ అయ్యే ఛాన్సే లేదురా. ఎవడు వాడు పొద్దునే నా డ్రీమ్స్ని డామేజ్ చేస్తుండు. సీనియర్ బే, నా 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 సీనియర్స్ రెస్పెక్ట్ అంటే తెలుసా? సీనియర్స్ రెస్పెక్ట్ సారీ అన్న. సారీ ఎలా చెప్పకూడదు నాన్న, ప్యాంటు విప్పి వొంగి వినయంగా సారీ అని చెప్పాలి. ఒకవేళ చెప్పలేదా అనుకో, కాలేజ్ అయ్యేసరికి అందరూ ఇంట్లో ఉంటారు, ఒక నువ్వు తప్ప. అన్నా నేను ఇప్పింది అనుకో, ఇల్లు ఎవరండి ఇవ్వరన్నా. ఇప్పు బే.
సిక్కుందాల ఒక అమ్మాయి కమెంట్ పెట్టడానికి నారీ నారీ నడుము మరారి మరిద్దరం కలిసి చేద్దాం స్వారీనా దారా దా చేద్దాం దా. ఏం మాట్లాడుతున్నారు? సారీ సార్, వేరే ఎవరు అనుకొని మిమ్మల్ని కొట్టేశాను. ఐఎమ్ రియలీ సారీ. నువ్వెంత ఖుషిలో భూమికలు యాక్ట్ చేసినా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బావర్ ఎక్కువ ఉంటుంది. అయినా ఈ కాలేజ్లో 3-4 ఇయర్స్ నుంచి ఉన్నా నన్ను ఎవడు ఏరాపోరా అని కూడా అనలేదు. నువ్వు ఎవత్తివే నాకు కొంచెం ఎక్కువైంది కదా, నాకు కూడా అర్థం. ఆయన ఎవరండి మీరు? మీ సీనియర్ అని తెలియదు సార్. సారీ సార్. మేడం సారీ అలా చెప్పకూడదు, నేను చూపిస్తా. అది అబ్బాయిలకి రా, నువ్వు అమ్మాయివి కాబట్టి అమాయకంగా ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపో. అరే ఏం చేసుకుంటున్నారా? తనకడా, తను వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయింది ఎప్పుడు? సర్లే, నువ్వే బ్రాంచ్? ఈజీ అన్న, పద క్లాస్కి వెళ్దాం. మీ క్లాస్కి నేనెందుకన్నా? మా క్లాస్ కాదురా, నీ క్లాస్కి. మా క్లాస్కి నువ్వెందుకన్నా? పదరా, అమ్మాయి ఇక్కడికి వెళ్ళింది అన్నా. నాకు అమ్మాయి. నువ్వే ఇయ్యారు? నేను ఫస్ట్ ఇయరే. మరి సీనియర్ అన్న. నువ్వు 3 ఇయర్స్ నుంచి ఇదే కాలేజ్ లో ఉన్నావా? మరి నాకెప్పుడు కనబడలేదే. మీరు కాలేజ్ రాకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు? అబ్బచ్చా, అవునా? అయితే మన చైర్మన్ పేరు చెప్పు. చెప్పన్నా, వాళ్ళ బాబు పేరు కూడా చెప్తాడు. చెప్పన్నా. ఒకే ఒక మోడల్, తెలంగాణ మోడల్. మన మలారెడ్డి కదా. ఏంటి పక్కానే, వీడైతే మన కాలేజ్ కాదు. వచ్చేసాడు పక్కూరు నుంచి ఎగేసుకుంటూ. ఏ కాలేజ్ రా నీది? ఈ కాలేజే. ఏ ఇయర్ రా? ఈ ఇయరే. ఏ బ్రాంచ్ రా? ఈ బ్రాంచ్. అంతే కదా? అంతే. వీడిని ఇలా కాదే. అబ్బా అక్క, అమ్మ తోడక్క, వాడెవడో నాకు తెలియదు. సీనియర్ అనుకున్నా. అది చేతి బుక్క కాక అక్క, వాడెవడో కూడా తెలియదు. పొద్దున్నే కనబడ్డాడు, రాగింగ్ చేసిండు, ఇప్పటిదాకా నాతో తిరిగిండు. అక్క అక్క అక్క, నొప్పి అవుతుంది ప్లీజ్ అక్క, నొప్పి అవుతుంది, వదిలేండి అక్క. ఏ కాలేజ్ చెప్తావా చెప్పవా? నేను ఇదే కాలేజ్ అక్క, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే. ఏంటి అమ్మా, ఫస్ట్ ఇయరా? ఫస్ట్ డేనా? ఫ్రెషర్ బా. హా, ఏ పిలేరా? జూనియర్ గాడివి, నీకెందుకు రా ఇంత ఓవర్ యాక్షన్? బై బర్త్ డిఫాల్ట్, ఇఫ్ ఎనీ క్వరీస్ ఆస్క్ హిమ్. చూడు తమ్ముడు, ఫ్రెషర్ వి ఫ్రెషర్ లా ఉండు, సీనియర్ వి సీనియర్ లా ఉండు. రేయ్, నిన్ను ఇలా కాదురా, నీ మీద కంప్లైంట్ ఇస్తాను. వీడికి కంప్లైంట్ దాకా ఎందుకే? నువ్వు ఆగు, నేను చూసుకుంటాను కదా తమ్ముడు. వెయిట్ ఏ మినిట్. నో తమ్ముడు, ప్లీజ్ కంటిన్యూ. నువ్వు ఈ కాలేజ్లో ఉండాలంటే సీనియర్స్కి రెస్పెక్టెడ్ అని నేర్చుకో. సీనియర్స్తో రిలేషన్ పెంచుకో. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకో. రికార్డ్స్ ఉంటే రాసుకో. నీవి కాదురోయ్, మావి. అంతేగాని మెయిన్ చేయాల్సిన ఈ ర్యాగింగ్లు టీజింగ్లు నువ్వు చేసావనుకో, రోడ్డు మీద జాగింగ్ కూడా చేయలే. అర్థమవుతుందా? పోరా. ఓయ్ సీనియర్, మిమ్మల్ని కాదు. అరే ఐ లవ్ యూ. మరీ అంత కోపంగా చూడగానే సీనియర్, మీరేగా సీనియర్కి జూనియర్కి మంచి రిలేషన్ ఉండాలన్నారు. నేను దాన్ని కొంచెం స్ట్రాంగ్ చేస్తున్నాను అంతే. అరే
మీరు సీనియర్తో ఎట్లయినా మాట్లాడాలరా, తన పేరు తెలుసుకోవాలరా. అరే క్లాస్ టైం అయిపోతున్నారా, అర్థం చేసుకోమావా. అరే క్లాస్ అంటే ఏంటరా క్లాసు? హే సీనియర్. ఏంట్రా తమ్ముడు, సీనియర్స్తో బాగా పరిచయం పెంచుకుంటున్నట్టున్నా? అందరితోనే బాగానే పరిచయం అవుతుంది నాకే, ఒక మీతో తప్పితే. అవునా, సరే. హాయ్, దిస్ ఇస్ కీర్తి. మీ పేరు ఎవరు కలకే? తన పేరు కావాలి. ఇప్పుడు ఏంటి, నీకు నా పేరు కావాలి అంతేగా. ఇది నా రికార్డ్, ఇందులో నా పేరుంటుంది చూసుకో. అలానే రికార్డ్ కూడా రాసిచ్చి, ఓకేనా? అదే చేత్తో ఈ రికార్డ్ కూడా రాసి, ఓకే? గుడ్ బాయ్. సరిపోయిందా, ఎవడు రాస్తాడరా ఇప్పుడు ఈ రికార్డులు? సీనియర్! రే రే, నాకిచ్చావేంట్రా రే? ఏంటి మీద మీదకి వచ్చేస్తున్నావు, కళ్ళు కనిపించట్లేదా? సీనియర్ రికార్డ్. సీనియర్ ఇలా అన్నానో లేదో అప్పుడే రాసుకొని తీసుకొచ్చా? మీది మాత్రమే నేను రాసా, మీతది రాయించ. సర్లే, థ్యాంక్స్ తమ్ముడు. హే మధు, నీ పూర్తి పేరు మధు ప్రియారెడ్డి. పుట్టింది వైజాగ్, పెరిగింది హైదరాబాద్, చదువుకుంటుంది మీ అమ్మాలూరులో. నీకు మీ అమ్మ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళ నదులు ఉండలేక నువ్వు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నావు. నీకు ఆన్లైన్లో ఇద్దరు, ఆఫ్లైన్లో ముగ్గురు, కాలేజ్లో ఒకరు. ఏంటి ఫ్రెండ్స్? సీనియర్ ఫ్రెండ్స్ వీళ్ళు తప్పితే నీ లైఫ్లో ఇంకెవరు లేరు, ఇంకా రారు. ఎందుకో, ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చాను కదా. సరే కానీ ఇవన్నీ నేను ఈ రికార్డులో రాయలేదే. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసుకుంటే చాలు సీనియర్, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. సర్లే బాయ్. సీనియర్ 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 సీనియర్. ఏంటి, నేను చెప్పింది ఏం చేశారు? ఏం చెప్పావు? అది నేను మీకు ప్రపోజ్ చేశాను కదా. అబ్బా తమ్ముడు, నువ్వు ఇంకా ఫస్ట్ ఇయర్ రా, మీ థర్డ్ ఇయర్, నీకు మంచి లైఫ్ దొరుకుతుంది. మీ లైఫ్ ఇప్పుడు ఏమైనా ఖరాబ్ అయిందా? ముందు వెళ్ళి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయపో. నా కాన్సన్ట్రేషన్ కాంక్రీట్ కన్నా స్ట్రాంగ్ ఉంది సీనియర్. అబ్బా తమ్ముడు. సీనియర్ మీరు తమ్ముడు తమ్ముడు అని పిల్లకని సీనియర్ వినడానికి చాలా చిరాకు ఉంది. అయినా నేను మీ ఏజే, స్కూల్లో చదవడం కొంచెం లేట్ అయింది, అది కూడా టెన్త్ రెండు మూడు సార్లు పోయింది, అది వేరే విషయం అనుకోండి. బట్ నాకు కన్సిడర్ చేయండి సీనియర్, నేను కూడా మీ ఏజే. సరే క్లాస్ అయ్యాక మాట్లాడదాం. తెలుసో తెలియకో సీనియర్ ప్రపోజ్ చేస్తాను, దాని తర్వాత అర్థమైంది అమ్మాయికి పెద్ద ఫాలోయింగ్ ఉందని. పోరణివి, పోరణ లెక్క ఉండకుండా పోరెలా వస్తున్నారా నీకు? పోరణి పోరెలు అమ్మడి పడకుండా నీ అమ్మడి పడతానా అన్న? రే నాకు కోపం తెప్పియకు, నువ్వు ఈ కాలేజీలో ఎవ్వరిని చనుకుని పో, కానీ నా పిల్ల జోలికి మాత్రం రాకు. నీ పిల్ల? అవ్వండ్రా, నా పిల్లే, టూ ఇయర్స్ నుంచి రిలేషన్లో కూడా ఉన్నావు. ఆ పిల్ల నీకు ఇంకా సెట్ కాలే కదరా. అది నీకు తెలుసు, నాకు తెలుసు, వాడికి తెలియదుగా. ఇప్పుడు తెలిసిపోయిందిగా. రేయ్ అన్నా, మన కాలేజ్లో మొత్తం జనాభా 3,500 మంది, అందులో 300 మంది స్టాఫ్, 3,200 మంది స్టూడెంట్స్, దానిలో 2,000 మంది అబ్బాయిలు, 1,200 మంది అమ్మాయిలు. వీళ్ళల్లో 1,000 మంది ఆల్రెడీ కమిటెడ్, కొంతమంది కాలేజ్ లోపల, కొంతమంది కాలేజ్ బయట, కొంతమంది ఆన్లైన్లో, ఇంకా మిగిలిన 200 మందిలో 100 మంది జూనియర్స్. వాళ్ళని ఎలానో మీ సీనియర్స్ వదలరు కాబట్టి అక్కడ మాకు ఛాన్సే లేదు. ఇదంతా తెలుసుకున్న ప్రాసెస్లో దేవుడు నా పైన కనుకరించి ఒక సీనియర్ని గిఫ్ట్ చేస్తే దాన్ని కూడా లాక్కుందని చూస్తున్నా చూడు. తప్పలేదు, ఒక అమ్మాయిని ఇద్దరు లవ్ చేయడం తప్పేలేదు అన్నా. జూనియర్ని అమ్మాయి నాకు పడే ఛాన్సే లేదు, నువ్వు సీనియర్వి, నీకు పడే ఛాన్స్ ఉందన్నా. నీ ప్రయత్నం నీది, నా ప్రయత్నం నాదన్నా. ఏం చెప్పినా అన్న డైలాగ్. రే రే ఏంట్రా? అరే తమ్ముడు, నువ్వు కాలేజ్ కొత్తగా వచ్చావు, ఊపు ఉంటుంది కానీ ఎక్కువ ఊపొద్దు, తగ్గిపోద్దు. రే నువ్వు ఒక జూనియర్వి, నీకు సీనియర్తో లవ్ ఏంట్రా? అన్నా మీరెప్పుడు సీనియర్ లవ్ చేయలేదా అన్నా? నువ్వు నువ్వు పో నువ్వు. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డా, కానీ చెప్పే లోపల అమ్మాయి వెళ్ళిపోయింది కదా. ఆ పొజిషన్ నాకు రావద్దనే కదనా, నా ప్రయత్నాలు నేను వేసుకుంటున్నాను. అది కూడా పాయింటే కదరా. ఏంది మామ పాయింట్, మీరు వచ్చిన నా సైడా వాన్ సైడా? అరే భరత్ ఉండు. అరే తమ్ముడు ఎట్రా, ఎవరు మంది
అన్న ఏపీకి తెలంగాణకి క్రాస్ పెట్టాను, అందుకే అలా ఉన్నాం. రే రండ్రా రా. సీనియర్ స్టార్ట్ అవ్వట్లేదా? రే ఇది నీ పనే కదా. మీరు మరీ సీనియర్, నేనేదో మీ ఇంటికి వెళ్తుంటే మీ ఇంటి దగ్గర ఫాలో అవుదాం నేను చూస్తుంటే. ఏడ్సావ్లే, కావాలంటే చెప్పండి, డ్రాప్ చేస్తాను. సరే పద. నేను ఊరికేనా సీనియర్? ఇప్పుడేంటి దిగిపోమంటావా? పర్లేదు ఉండండి. పద తమ్ముడు. అరే బండి స్టార్ట్ అవ్వట్లేదే. ప్రేమ్ అరే బండి స్టార్ట్ అయిపోయిందే. చాలా హ్యాపీగా ఉంది సీనియర్. అయినా మీ సో గైస్, వాట్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చిన లింక్తో ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ డైరెక్ట్గా ప్లేస్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హర్రీ అప్.